వ్యక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గురు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ నెలలో కన్యారాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మా. ఇక్కడ ప్రేక్షకులు ఒక విషయాన్ని గమనించుకోవాలి. మేషరాశి నుండి మీనం రాశి వరకు 12 రాశుల వారికి గ్రహచారం వేరు, గోచారం వేరు. గ్రహచారంలో రాశులు కానీ ఈ యొక్క గ్రహాలు కానీ మారవు. అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు. ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి. గోచారంలో మాత్రం తప్పకుండా 2.5కి ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి యొక్క చంద్రుడు, 20 రోజులకు ఒకసారి బుధుడు, 1 ఇయర్కి ఒకసారి యొక్క గురువు, 2.5 సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము, మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క 12 చక్రాలు, ఆ 12 చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు, నడిచేటువంటి దశ, అంతర్దశ, భుక్తి, వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది, ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు, రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది, ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీరేం చెప్పకుండానే నేను చెప్తా. అయితే ఇంతటి సబ్జెక్టుతో నేనేమంటున్నాను అంటే, మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకుందాం, ఇది మేషరాశి కిందకి వస్తుంది ఉదాహరణకు, మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకుందాం, తులా కిందకి వస్తుంది జన్మనామం. మీ వ్యవహారిక నామము లక్ష్మణు, మీ యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకుందాం, మరి తులా కిందకి వస్తుంది. మరి దీన్ని ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి? మేషరాశి వారికి చాలా బాగుంది, మరి గురువు గారు నాకు 2-3 నెలల నుండి ఇబ్బంది అవుతుంది, ఎట్లా? ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీదనే పేరు పెట్టుకోవాలి. అందరా మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విన్నరా? ఇప్పుడు మనము తులారాశిలో చూసుకున్నట్టయితే 8లో గురువు నడుస్తున్నాడు. గత 2-3 నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, ఇంట బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును, లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ, భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ, ఇలాంటివి జరుగుతున్నాయి. మరి ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఈ ఇలాంటి ఇబ్బందులు ఉండేటువంటి వారికి 2 జాతకాలు చూసి ప్రశ్నాశాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక కన్ఫ్యూజ్ కాకుండా, జన్మనామం వేరుంటుంది, వ్యవహారిక నామం వేరుంటుంది, మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం, దశ, అంతర్దశ, భుక్తి మాత్రమే ఫైనల్. ఇది గోచారం ఒక 35% మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ, కన్యారాశి వారికి 2022 ఆగస్టు నుండి 2023-24 జనవరి దాకా బాగాలేదు, కళ్ళు మూసుకొని చెప్పవచ్చును. కన్యారాశి వారికి అష్టమ గురువు నడిచింది కనుక భార్యాభర్తలలో కానీ, కొత్తగా వివాహం జరిగింది అనుకున్న వారికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, కోర్టు కేసుల దాకా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. నా దగ్గరికి ఎంతోమంది వచ్చారు కన్యారాశి వారు. కనుక దయచేసి చెప్తున్నాను, ఒకసారి వివాహం జరిగింది అంటే సాక్షాత్తు అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపస్య అని చెప్తాం, లక్ష్మీ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపస్య అని చెప్తాం ఇక్కడ. కనుక శివపార్వతులు అదేవిధంగా ఒక విష్ణు రూపకంగా, లక్ష్మీ రూపకంగానే భావన చేసి వివాహం చేస్తాం. ఎంతోమంది వారి వారి సమయాన్ని మీకోసము వేచించి వచ్చి కూర్చొని వివాహాన్ని చూసి అక్షింతలు వేసి భోజనం చేసి వెళ్ళిపోతారు. మీరు ఎగ్దమ్ డివోర్స్కి వెళ్ళిపోతే విత్ ఇన్ 1 ఇయర్ లోపే ఎంత అసహ్యంగా ఉంటుంది. సరే మీ పరిస్థితి ఓకే, అర్థమైంది మాకు, ఇట్లా మాట్లాడుతున్నామని కాదు, మెచ్యూరిటీగా ముందుకు వెళ్ళండి. వెనుకటి కాలంలో కోడలు అత్త కుర్చీలో కూర్చుంటే కోడలు వాస్తవానికి కింద కూర్చునేది, నిజంగా విన్నారా? ఇప్పటి కాలం అట్లా లేదు. జనరేషన్ అత్తలు కూడా అర్థం చేసుకోవాలి, విన్నారా? కోడళ్ళు కూడా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఒకనొక పరిస్థితులలో
రేపటి కాలంలో అత్తగారు మరణించిన, మీ మామగారు మరణించిన, తప్పకుండా అక్కడ ఉండేటువంటి వారందరూ కలిసి కార్యక్రమాన్ని చేయాలి. ఒక సంవత్సరం పాటు నెలకొకసారి కలవాలి ఖచ్చితంగా. ఇదంతా కలిసిన సందర్భాలలో ఈ రోజులన్నీ గుర్తు రావడము, సరిగ్గా అనిపించకపోవడం వద్దు. ఎందుకంటే యాక్సెప్ట్ చేయండి, ముందుకు వెళ్ళండి. మీకు 9లో గురువు వచ్చింది కనుక మనసు మారుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ఉండేటువంటి కోపం కానీ ఆ యొక్క ఇది కానీ మారేటువంటి పరిస్థితి ఉంది. 6లో శని ఉన్నది. మెడిసిన్ చదివేటువంటి వారికి మంచి సమయం ఇప్పుడు ఈ నెలలో. 9లో గురువు ఉండడం చేత అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతూ ఉన్నాయి. ఆరోగ్యం, హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి కన్యారాశి వారికి, మామూలుగా లేవు. కనుక హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి వారికి ఈ జూన్ నెలలో మంచి వాతావరణం ఉండబోతూ ఉన్నది. అదే అయితే ఈ విధంగా కన్యారాశి వారికి గురువు 9లో పూర్వజన్మ సుకృతం. గత 2022-23లో అయ్యో మాకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఎవరు ఏ పూజలు చెప్తే ఆ పూజలు చేసుకొని ఉన్నారు. ఆ పూజల యొక్క ప్రతిఫలము ఈ 9లోకి గురువు రావడం చేత మీరు ఇప్పుడు పొందబోతూ ఉన్నారు ఖచ్చితంగా కూడా. కనుక 9లో గురువు మీకు పూర్వజన్మ సుకృతం కనుక తప్పకుండా గురువును ఇంకా ప్రసన్నం చేసుకోండి. ఇక్కడ గురువర్యులను కానీ గురువు సంబంధిత వారిని కానీ గురు సమానంగా ఉండేటువంటి వారిని నిందించకుండా ఒక మాట అనకుండా మంచిగా ఉండండి. ఎందుకంటే గురువు మీకు 9వ స్థానంలో ఉన్నాడు కనుక ఇప్పుడు మీరు ఏమాత్రం మైనస్గా ఉన్నా గురువు సంబంధిత విషయాలలో ఇది రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ శని, సప్తమ శని కానీ అష్టమ శని కానీ ప్రారంభమైనప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి కనుక గుర్తుంచుకొని ముందుకు వెళ్ళండి. మీరు కన్యారాశి వారు ఖచ్చితంగా కూడా కుజుని దృష్టి మీకు 2వ స్థానం 3వ స్థానం మీద పడుతుంది. ఇంకా కన్యకు మీకు 2వ స్థానంలో ఉండడం చేత మాట పొదుపు, కుజుడు మాట్లాడేటువంటి పరిస్థితులలో కోపంగా ఒక అగ్నితత్వ రాశి కనుక అట్లా మాటలతోనే యుద్ధాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మాట్లాడేటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. కన్యారాశి వారికి సంబంధించి ఏమైనా భూ సంబంధిత లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అది ఈ నెలలో పూర్తి కాబోతున్నాయి. ఎందుకంటే కుజుడు సప్తమ దృష్టితో మీరు 2వ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా 8వ స్థానం దృష్టితో 3వ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. కనుక తప్పకుండా మీ కంటే చిన్న వయస్కులు ఎవరైతే ఉన్నారో వారితో మర్యాదగా ఉండండి, అన్యోన్యంగా ఉండండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. కుజ సంబంధిత దానము మనకు కందులను దానంగా ఇవ్వండి. మంగళవారం రోజు 6:15 లోపు కుజ హోర ఉంటుంది. ఆ సమయం లోపు కుజగ్రహం వద్ద దీపారాధన చేయండి. విప్ప నూనె పోసి 18 వత్తులు వేయండి. 18 వత్తులు అంటే ఎట్లా, 6, 6, 6 18 వత్తులు వేసి దీపారాధన చేయండి. కందులను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సూపర్ రెమెడీ అందరూ. ఓకే గురుగారు, నమస్తే. మహాదేవ్.